పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ సోమవారం నుంచి నిరవధికంగా మూతపడింది. దీంతో వేలాది మంది పవర్ లూమ్స్ చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవటం, పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వస్త్ర పరిశ్రమ యజమానులు చెబుతున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ సోమవారం నుండి నిరవధికంగా మూతపడింది. దీంతో వేలాది మంది పౌరులూమ్స్ చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడం, పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వస్త్ర పరిశ్రమ యజమానులు చెబుతున్నారు. గతంలో ఉత్పత్తి చేసిన ప్రభుత్వ ఆర్డర్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని వాపోతున్నారు. గొడవల్లో ఇప్పటికే లక్షల మీటర్ల వస్త్రం పేరుకుపోయిందని, పాలిస్టర్ ఆశ్రమాలు కొత్త పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని అంటున్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ముగిసినప్పటికీ పౌర్లూమ్ పరిశ్రమ మందకొడిగా సాగుతోంది. సంక్షోభం పేరుతో పాలిస్టర్ యజమానులు తీసుకున్న నిర్ణయం పరిశ్రమపై ఆధారపడిన కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. సంక్షోభం కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమలను మూసివేయాలన్న యాజమాన్యాల నిర్ణయంపై రాష్ట్ర వ్యవసాయ చేనేత మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. పరిశ్రమలను మూసివేయడానికి కారణాలు తెలుసుకుని ప్రభుత్వం తరపున సహాయాన్ని అందించాలని సంబంధిత శాఖ అధికారులకు మంత్రి సూచించారు. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని చేనేత శాఖ కమిషనర్ అలుగు వర్షిణిని ఆదేశించారు. సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పరిశ్రమల యజమానులు అంటున్నారు. మరోవైపు 600 లోపు మరమగ్గాలు ఉన్న టెక్స్టైల్ పార్క్, 25,000 పైగా మగ్గాలు ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమాన ఆర్డర్లు ఇస్తామని అధికారులు చెప్పడంపై సిరిసిల్ల పాలిస్టర్ పరిశ్రమ యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోతే పరిశ్రమలు నడపలేమని స్పష్టం చేస్తున్నారు. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్ పెడితే వేల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుంది. పాలిస్టర్ బట్టకు కొత్త ప్రభుత్వం మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించాలని, జౌళి శాఖ అధికారులు ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చూడాలని వస్త్ర పరిశ్రమల యజమానులు కోరుతున్నారు. పరిశ్రమపై ఆధారపడి ఉన్న ఎన్నో కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయని తక్షణమే ప్రభుత్వం స్పందించి పౌరులన్స్ యథావిధిగా నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. పవర్లూమ్ను ఆదుకునేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లూమ్ను నేతన్నలు అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై నీతి ఆయోగ్ విడుదల చేసిన గ్రాఫ్పై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు.